వైటమిన్ డి డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకపోవడం కావచ్చు, ధూమపానం, మద్యపానం, అదేవిధంగా హిస్టెక్టమీలు, శారీరక శ్రమ లేకపోవడము, ఎక్కువసేపు ఎయిర్ కండిషన్లు వాడుకోవడము, కార్బోహైడ్రేట్ అంటే మనకి ఈ కోలాస్ అంటాం కదా, ఈ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఎఫర్వేషన్స్ బాగా వచ్చే డ్రింక్స్ తీసుకోవడం, వీటి వల్లతో పాటు మెయిన్ కారణాలు ఏంటంటే హైపోథైరాయిడిజం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఎక్కువ కాలం అంటే బెడ్ మీద ఉండడం వల్ల, అంటే ఏదో ఒక కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల కానీ, లేదా నడు విరిగిపోయి పారాప్లీజియా రావడం కానీ, లేదా మెడలో ఈ స్పైనల్ కార్డ్ దెబ్బతిని క్వాడ్రిప్లీజియా అయ్యి బెడ్ రెడీ అవడం, ఇటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్, అంటే మనం తినే ఆహారం సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోతే ఈ ఆస్టియోపోరోసిస్ రావడము, కొంతమందిలో లివర్ డిసీజెస్లో, క్యాన్సర్ పేషెంట్లో కొంతమంది స్టీరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల, అదేవిధంగా కొంతమందికి ఈ ఫిట్స్, ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని ఫిట్స్ రాకుండా వాడే మందుల వల్ల, కొన్ని వేరే రకాల మందులు వాడడం వల్ల కూడా ఈ ఆస్టియోపోరోసిస్ ఎక్కువ వస్తుంది అన్నమాట.